శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలోనే రాహు ఉన్నాడు. చతుర్థంలో చూస్తే శుక్రుడు, పంచమలో రవి, షష్ఠస్థానంలో బుధుడు, సప్తమలో కేతు, అష్టమలో గురుడు, భాగ్యంలో మనకు శని కనిపిస్తున్నాడు. వ్యయంలో కుజుడు ఉన్నాడు. కుజుడు వ్యయంలో ఉండడం పెద్ద చెప్పుకోదగిన నష్టం అయితే జరగదు. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం ఒక యోగమే. తన సొంత వాడు పాటు చేసుకోడు కాబట్టి అది దోషంగా చెప్పడానికి అవకాశం లేదు. రాశిలో ఉన్న రాహు ఇప్పుడిప్పుడే వచ్చాడు కాబట్టి వాడు వచ్చిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత వాడు యాక్టివేట్ అవుతాడు. సో నౌ వి స్టార్ట్ గివింగ్ సమ్ మ్యాజిక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కొత్త వెంచర్స్, కొత్త యాక్టివిటీస్లోనే సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో కొత్తగా ఎవరైనా ఆలోచనలు వచ్చినా, కొత్తగా ఎవరైనా స్నేహితులు వచ్చినా, కొత్తగా ఎవరైనా వచ్చి మనం చేద్దాం అది చేద్దాం అనుకుని వచ్చిన వ్యాపారం విషయంలో ఏదైనా కూడా వాళ్ళని వెల్కమ్ చేయండి. కొత్త యాక్టివిటీస్కి మీరు వెల్కమ్ చేయడానికి సరైన సమయము. ఎందుకంటే రాహు వైర్ తీసుకొస్తాడు, ఎవడో ఒకరిని తీసుకుని వచ్చి జాయింట్ వెంచర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేకుండా మీకే కొత్త ఆలోచన పుట్టుకొచ్చి కానీ చేయాలనుకుంటే కూడా మీరు ఇనిషియేట్ చేసుకొని 15 రోజుల్లోనే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చెప్పుకోదండి, అన్నిటికి ముఖ్యం మీరు బుధుడు పరిస్థితి ఎలా ఉంది చూసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ వ్యాపారం మొదలు పెడతామంటే విషయం, బుధుడు అన్నవాడు మిత్రక్షేత్రమైన శుక్రుడి ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి బుధుడు బాగున్నప్పుడు, శని బాగున్నప్పుడు, గురుడు బాగున్నప్పుడు ఇలాంటి సమయంలో అష్టంలో గురుడు స్వచ్ఛత ఉండడము ఇవన్నీ ఏంటంటే అవుతుందంటే కొంత కొత్త వర్క్ స్టార్ట్ చేయడానికి, అంటే రియల్ ఎస్టేట్ కాకపోయినప్పటికీ స్టీలు, సిమెంట్, ఐరన్, స్క్రాపు, ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్, అలాగే షేరింగు, తర్వాత షేర్స్ బిజినెస్, స్పెక్యులేషన్ చేయడము, తర్వాత ట్రేడింగ్ చేయడము, తర్వాత ఆటోమొబైల్స్లో మెకానికల్ యాక్టివిటీస్ చేసుకోవడము, వ్యాపారం చేసుకోవడము, ఇలాగ మనం చెప్పుకోకపోతుంటే అది కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్స్గా, ప్రొడ్యూసర్స్గా, సినిమా యాక్టర్స్గా ముందుకెళ్ళాలని ఒక అరంగరేటం చేయడము, ఇలాగ మనం కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి, ఫ్రీలాన్స్గా వర్క్ చేయడము, తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడము, ఇలా కొన్ని మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ దేర్. ఇవన్నింటిలో కూడా ఒక మూమెంట్ అనేది రావడం మొదలుపెడుతుంది. స్పెషల్ హోటల్ ఇండస్ట్రీ కూడా కొంచెం ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక అడుగు ముందు వేయడానికి అవకాశం, సమయం బాగా కనబడుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం బలాన్ని కూడా పెంచుకొని జాతకరీత్యా దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని డెవలప్ చేసుకోవడం ప్రయత్నించండి. ఈ 15 రోజులు అనేది ఒక అద్భుతమైన సమయం చెప్పచ్చు ఇనిషియేట్ చేయడానికి ఏదైనా యాక్టివిటీస్. అలాగే మనకు ఇంకో పాయింట్ అండి, ఇక్కడ భాగ్యంలో శని కూర్చున్నాడు. అంటే యోగించేవాడు భాగ్యంలోనే ఉన్నాడు, భాగ్య రాజ్యాధిపతి శని భాగ్యంలోనే ఉన్నాడు కాబట్టి ఆయన కొంత సపోర్ట్ అది వస్తుంది, మనకి వరి అవ్వక్కర్లేదు. ఇంకా కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇష్యూస్ ఆఫ్ కొంతవరకు పేపర్ వర్క్స్ అని ల్యాండ్ ఇష్యూస్ మీద కానీ, తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఒక కొలిక్కు రావడం అనేది కూడా జరుగుతుంది. మీరు ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే దుర్గా సప్తశతి పారాయణ చేయడం కానీ, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఏదైనా మంత్ర సాధన కానీ చేసుకోవడం ప్రయత్నం చేయగలితే అది కొంత పాజిటివ్గా పనిచేస్తుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్య చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు కానీ వీక్గా ఉన్నాడు కాబట్టి తల్లిగారు కొంతవరకు ఎముకను పుల్లవని వచ్చే అవకాశం ఉంది కూడా బాగా కనిపిస్తుంది. పిల్లలు కొంచెం షార్ప్గా ఉంటారు, కొంచెం స్టబన్గా ఉంటారు. వాళ్ళు కొంత నిర్ణయాలు తీసుకుంటారు, కొంచెం ఆగి ఆలోచించి తీసుకుందని వాళ్ళు చెప్తే మనం పిల్లల ద్వారా కొంత నష్టాన్ని మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ప్రయత్నించి, అది పిల్లలంటే 1 ఇయర్ బేబీ అనుకోండి, 5 ఇయర్స్ బేబీ అనుకోండి, చదువుకున్న విద్యార్థుల పిల్లలు అనుకోండి, ఎవరైనా వాళ్ళ రేంజ్ తగ్గదుగా స్టబుల్గా ఉండి విల్ పవర్తో నాకు ఇది కావాలి అని అంటే మనం కొనేస్తుంటాం, మన అభిమానంతో ప్రేమతోని ఒక్క పూట ఆగండి. ఆగితే అది నిజంగా అవసరం లేదా అంత ఖర్చు అవసరం లేదా అని మనకు క్లారిటీ వస్తుంది. ఆచితూచి వ్యవహరించిన పిల్లల వ్యవహారంలో మాత్రం ఏది కొనేటప్పుడు అలాంటి కొన్ని చిన్న చిన్నవి చూసుకుంటే బాగుంటుంది. చదువుకునే విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి, విదేశాలకు స్పెషల్లీ వీసా ప్రాసెసింగ్ వాటికి వెళ్ళే వాళ్ళకి మాత్రం కొంచెం పాజిటివ్గానే ఉంది. రాహు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బిఫోర్ 15th ఏమైనా ప్లానింగ్ అది చేసుకుని దాని పేపర్స్ అన్ని చేయగలిగితే దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. ఏదైనా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసే ప్రయత్నంలోనే దుర్గా సప్తశతి పారాయణం కానీ చండీ మంత్రం కానీ చేసుకుని ముందుకెళ్ళడానికి రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.